స్టార్టప్ల తో ప్రారంభించి వ్యాపారంలో దూసుకుపోతున్న మహిళా మణులు తమదైన శైలిలో ముద్ర వేసుకుంటున్నారు. భారతీయ మహిళలు వ్యాపార రంగంలో అగ్రగామిగా నిలుస్తున్నారు. తమ సొంత నిర్ణయాలతో వినూత్న రీతిలో ఆలోచిస్తూ గెలుపు సంతకాలు చేసే మహిళల్లో హైదరాబాద్ కి చెందిన మహిమా దాట్ల పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది. ఎవరి మహిమా దాట్ల? 45 ఏళ్లకే 8,700 కోట్లకు అధిపతి అయి ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక ధనిక మహిళగా పేరొందిన ఈమె సక్సెస్ మంత్రమేంటి? యువ వ్యాపారవేత్తగా రాణిస్తూ మహిమా దాట్ల స్ఫూర్తిదాయక మహిళగా ఎలా ఎదిగారో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ కి చెందిన మహిమా దాట్ల వయస్సు 45 సంవత్సరాలు. 75 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఈ లిమిటెడ్ కి ప్రమోటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్. 1953 సంవత్సరంలో ఫార్మా మార్గదర్శకులలో ఒకరైన దాట్ల వెంకటకృష్ణరాజు బయోలాజికల్ అనే ఫార్మా సంస్థను స్థాపించారు. రక్తం గడ్డకట్టకుండా నిరోధించే హెపారిన్ అనే మెడిసిన్ కనుగొనటంలో ఈ ఫార్మా ప్రస్థానం మొదలైంది. అప్పటి నుంచి ఎన్నో విజయాలను అందుకుంది ఈ ఫార్మా సంస్థ. వెంకటకృష్ణరాజు తర్వాత ఆయన కుమారుడు విజయ్ కుమార్ దాట్ల ఆధ్వర్యంలోకి వచ్చింది. ఆ విజయ్ కుమార్ గారి కూతురే మహిమా దాట్ల. లండన్ లోని వెబ్స్టర్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ లో బ్యాచులర్ డిగ్రీ చేశారు. 2013లో తండ్రి విజయ్ కుమార్ మరణించటంతో బయోలాజికల్ ఈ పగ్గాలు మహిమా దాట్ల చేతుల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి సంస్థ సీఈఓగా మేనేజింగ్ డైరెక్టర్ గా సంస్థ ఉన్నతి కోసం కృషి చేస్తున్నారు. మహిమా దాట్ల ఆధ్వర్యంలో ఈ సంస్థ 100 కంటే ఎక్కువ దేశాలకు వ్యాక్సిన్స్ ని సరఫరా చేస్తోంది. గత 10 ఏళ్లలో 200 కోట్లకు పైగా డోసుల్ని అందించిన ఘనత చేసిన బయోలాజికల్ ఈకు దక్కింది. ఈ వ్యాక్సిన్లలో మీజిల్స్, టెటానస్, రుబెల్లా వంటి వ్యాధుల కోసం తయారు చేసిన వ్యాక్సిన్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఆమోదం కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా టెటానస్ వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నది అతిపెద్ద సంస్థ బయోలాజికల్ ఈనే కావటం గమనించాల్సిన విషయం. 2022లో 7,700 కోట్లుగా ఉన్న మహిమా దాట్ల ఆస్తుల విలువ 2023 నాటికి 1,000 కోట్లకు పెరిగి 8,700 కోట్లకు చేరుకుంది. 2022లో కార్బివాక్స్ పేరుతో కోవిడ్ 19 వ్యాక్సిన్ అభివృద్ది చేయటంతో గరిష్ట టర్నోవర్ సాధించింది సంస్థ. ఆమె ఆస్తుల విలువ 8,700 కోట్లకు పెరగటంతో ఆమె ఆంధ్ర తెలంగాణలలో ఉన్న అత్యంత సంపన్న మహిళగా ఘనత సాధించారు. అంతేకాదు 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న ధనికులలో 10వ స్థానంలో ఉన్నారు మహిమా దాట్ల. హైదరాబాద్ కి చెందిన ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థకు 3వ తరం నాయకురాలిగా తండ్రి మరణంతో సంస్థ బాధ్యతల్ని చేపట్టాక ఆమె సంస్థ ఉన్నతి కోసం కృషి చేశారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ధనిక మహిళగాను ఏపీ తెలంగాణలోని ధనికుల్లో 10వ స్థానంలోనూ ఉన్నారు.